సిద్దిపేట జిల్లా గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీ కార్యాలయంలో మున్సిపల్ చైర్మన్ నీతి రాజమౌళి గుప్తా మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గజ్వేల్ పట్టణంలో నిన్నటి నుంచి ఇంటింటికి ఆరోగ్య సర్వే ప్రారంభించినట్లు తెలిపారు. ఆరోగ్య కార్యకర్తలు ఇంటింటికి వచ్చి ఎవరికైనా కోవిడ్ లక్షణాలు ఉన్నాయా దానిని గురించి ఆరోగ్య రికార్డులో పొందుపరుస్తారన్నారు. పట్టణంలోని 20 వార్డులలో కూడా ఇంటింటికి ఆరోగ్య సర్వే కార్యక్రమం నిర్వహించడం జరిగిందన్నారు. కాబట్టి ప్రజలందరూ కూడా ఆరోగ్య అధికారులకు వచ్చే సిబ్బందికి సహకరించారన్నారు. ఎవరికైనా కోవిడ్ లక్షణాలు ఉంటే వారి ఇంటిలోనే ఉండు మందులు వాడాలని, విచ్చలవిడిగా రోడ్లపై తిరిగి వేరే వారికి కోవిడ్ ను అంటించొద్దన్నారు. స్వీయ నియంత్రణతోటే కోవిడ్ కి పరిష్కార మార్గం అన్నారు. ప్రజలందరూ సమన్వయం పాటించాలని, గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీలోని 27/7 సంబంధించిన వాహనాన్ని ఎప్పుడు శానిటైజ్ చేయడానికి సిద్ధంగా ఉన్నామన్నారు. ఎవరికైనా కోవిడ్ వచ్చి 14 రోజులు పూర్తయిన తర్వాత తమ ఇంటి పరిసరాలను శానిటైజేషన్ చేయాలంటే వెంటనే మున్సిపాలిటీకి ఫోన్ చేస్తే శానిటైజేషన్ చేయడం జరుగుతుందన్నారు. అలాగే మున్సిపాలిటీలో ఒక టోల్ ఫ్రీ నెంబర్ ను కూడా ఏర్పాటు చేయడం జరిగిందని, ప్రజలందరూ కూడా స్వీయ నియంత్రణ పాటించాలని, ప్రజలు జాగ్రత్తగా ఉండాలని మున్సిపల్ చైర్మన్ కోరారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నాయకత్వంలో గజ్వేల్ మున్సిపాలిటీ పరిధిలో నిన్నటి నుంచి ప్రతి వార్డులు కూడా ఇంటింటికి ఆరోగ్య నిర్ధారణ సర్వేలు ముమ్మరంగా చేపట్టడం జరిగింది. ప్రతి వార్డులో ఇంటింటికి తిరిగి ఏమన్నా ఆ ఇంటిలో వ్యాధులున్నాయా, ఆ ఇంటి కుటుంబ సభ్యుల వివరాలు, కరోనా ఎవరికైనా వచ్చిందా, వచ్చినాక తగ్గిందా, తగ్గకపోతే ఎలాంటి చర్యలు తీసుకోవాలి, కరోనా మహమ్మారిని తరిమికొట్టడానికి మనం తీసుకోవాల్సిన జాగ్రత్తల అవగాహన కల్పిస్తూ వారందరూ కూడా ఎలాంటి భయం కలగకుండా వారికి ధైర్యాన్ని చెబుతూ ఈ యొక్క సర్వే జరపడం జరుగుతుంది. కాబట్టి గజ్వేల్ పట్టణ ప్రజలందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని మీ దగ్గరకు వచ్చినటువంటి హెల్త్ వర్కర్స్ కు పూర్తి వివరాలు అందించవలసిన కోరుతూ